రైట్ ఇక తెలుగు అకాడమీలో చోటు చేసుకున్న స్కామ్ పై హైదరాబాద్ సిపి వివరాలు వెల్లడిస్తున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ద్వారా ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది 27 సెప్టెంబర్ కి ఇదిలో 54 కరోర్స్ కి ఫ్రాడ్యులెంట్ విత్డ్రావల్ ఫ్రమ్ ది అకౌంట్ ఈ 54 కరోర్ లో 53 करोर तेलुगु अकाडमी की फर्स्ट क्लेस केस लो कंप्लेनेंट गिरीश कुमार झा ब्रांच मैनेजर उन्नारु तर्वाता सेकंड केस 154 बाय 2021 तेलुगु अकाडमी द्वारा 27 सितंबर की जरिगिंदी इदिलो 43 करोर इज दी अमाउंट एंड इदिलो अक्यूज पेरु मस्तान वली राजकुमार అండ్ ఈ సెకండ్ కేసులో కంప్లైనెంట్ సోమిరెడ్డి డైరెక్టర్ ఉన్నారు థర్డ్ కేస్ 157 బై 2021 బై కెనరా బ్యాంక్ 30th సెప్టెంబర్కి జరిగింది ఇదిలో అమౌంట్ ఇస్ 10 crore అండ్ కంప్లైనెంట్ ఇస్ బ్రాంచ్ మేనేజర్ సాధన ఈ మూడు ఎఫ్ఐఆర్ తర్వాత ఒక స్పెషలైజ్ టీమ్ ద్వారా అడిషనల్ సిపి క్రైమ్ జాయింట్ సిపి డిడి నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది అండ్ ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం 43 ఫిక్స్డ్ డిపాజిట్కి ఫ్రాడ్యులెంట్ విత్డ్రావల్ జరిగింది ఇదిలో 26 కార్మా బ్రాంచ్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ 11 యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ సంతోష్ నగర్ అండ్ 6 కెనరా బ్యాంక్ చందానగర్ ఈ ఎంటైర్ పీరియడ్ డిసెంబర్ 2020 నుంచి ఇప్పటి వరకు అంటే రఫ్లీ సెప్టెంబర్ 2021కి విత్డ్రావల్ జరిగింది టోటల్ అమౌంట్ ఇన్వాల్వ్డ్ ఈజ్ 64.50 crores నా అక్యూజ్డ్ గురించి కొంచెం డీటెయిల్లో డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇదే ప్రకారం ఉంది Senguri Ramesh alias Ravi administrative officer ga pan chestunaru in charge of account offices in Telugu Academy he is the main link with the criminal gang and the entire setup second M Sadhana branch manager Canara Bank Chandanagar ame native of Visakhapatnam third Chunduri Venkat Raman, age 50 years, native of Tanuku, Andhra Pradesh. Tarvata Venkateshwar Rao, alias Dr. Venkat, alias Rajesh, oka self-proclaimed RMP doctor ga claim chestunaru and small real estate business kuda chestunaru. Native of Sattupalli, Khammam district. తర్వాత సోమశేఖర్ ఏలియస్ రాజ్ కుమార్ ఏజ్ 35 ఇయర్స్ నేటివ్ ఆఫ్ ధర్మవరం బట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇక్కడ కొండాపూర్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం సాయి కుమార్కి రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది అతను నేటివ్ ఆఫ్ హైదరాబాద్ అండ్ మన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతనిపైన 3 కేసెస్ ఇంతకు ముందు కూడా ఉంది ఇదిలో 2012 ఏపీ మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ విత్డ్రావల్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్ దట్ కేస్ వాజ్ ఇన్వెస్టిగేటెడ్ బై సిఐడి ఏపీ హౌసింగ్ బోర్డు స్కామ్ 2015 తర్వాత ఒక చెన్నైలో కూడా ఒక కేసు ఉంది నార్దర్న్ కోల్డ్ ఫీల్డ్ కి బట్ ఇదిలో మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం డీటెయిల్ గా లేవు మన జాయింట్ సిపి గారు మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత మీ అందరికి షేర్ చేస్తారు ఈ ఇంతకు ముందు 4 పర్సన్స్ కి అరెస్ట్ జరిగింది ఇదిలో షేక్ మస్తాన్ వలీ చీఫ్ మేనేజర్ కార్వాన్ బ్రాంచ్ అతను కూడా నేటివ్ ఆఫ్ గుంటూరు పర్హాప్స్ నర్సరావుపేట్
Then Satnarayana, Chairman, Managing Director of AP Mercantile Cooperative Credit Society Limited, Vijayawada. Padmavati, Manager Operation, AP Mercantile Cooperative Credit Society Limited. Originally, I am a native of Vijayawada and sister of Satnarayana. Tarvata Sayyad Mohinuddin, Occupation Relationship Manager, AP Mercantile Cooperative Credit Society, native of Krishna District. Now, any arrested persons ki Andhra Pradesh lo, ekra records unnai, cases lo involvement unda leda, idi any investigation jarugutundi. Any next few days lo, mana joint CP Avinash Mohanty garu, mi andar ki share chestunnaru information. ఇదే ప్రకారం కొన్ని నీడిల్ ఆఫ్ సస్పిషన్ ఇంకా 8-9 పర్సన్స్ పైన ఉన్నాయి. ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దోస్ నేమ్స్ వీ కెనాట్ టెల్ నౌ. ఇది పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది. వన్స్ ఇట్ కమ్స్ అవుట్ స్టెప్ బై స్టెప్ మీ అందరికీ డీటెయిల్లో చెప్తాము. ఎంటైర్ అమౌంట్కి జనరలీ ఒక ఫ్రాడ్లెంట్ విడ్రావల్కి బ్యాంకింగ్ సిస్టంలో ఒక రూల్ ఉంది దట్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ల్యాప్స్ ఆర్ కనైవెన్స్ on the part of bank, then bank has to pay the money. So the entire liability is on the bank to compensate for the money to the owner, in this case government of Telangana. So ee sandarbhamlo one or two questions we will take, then I will ask joint CP Avinash Mohanty garu to tell you the details with finer description. తెలుగు ఓకే. సో ఇప్పుడు ఈ డబ్బులు మీకు ముందు కూడా మనం ఒక రెండు ప్రెస్ నోట్స్ ఇచ్చాము డ్యూరింగ్ అరెస్ట్ ఆఫ్ ఈ ఏపీ మర్కెంటైల్ సొసైటీ మెంబర్స్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ మేనేజర్. సో అప్పుడు ద మనీస్ వర్ ట్రాన్స్ఫర్డ్ అందరికి తెలుసు టు ఏపీ మర్కెంటైల్ సొసైటీ అకౌంట్ ఇన్ అగ్రసేన్ బ్యాంక్ ఇక్కడ సిద్ధియంబర్ బజార్ బ్రాంచ్లో అక్కడ ట్రాన్స్ఫర్ అయింది డబ్బులు. అక్కడ ఈ కోఆపరేటివ్ సొసైటీలో ముందే ఈ యాజ్ అ ప్రికాషన్ వీళ్ళేం చేశారు ఈ అక్యూజ్డ్ అక్కడ తెలుగు అకాడమీ పేరులో ఒక మెంబర్షిప్ తీసుకున్నారు మర్కెంటైల్ సొసైటీలో ఒక అకౌంట్ లాగా మెంబర్షిప్ తీసుకున్నారు. సో వీళ్ళు ఏం చెప్పి దట్ మేము ఏదో తెలుగు అకాడమీ ఎంప్లాయీస్ మేము తెలుగు అకాడమీ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది సో క్యాష్ విడ్రావల్స్ కావాలని చెప్పి అక్కడ ఒక అకౌంట్ ఓపెన్ చేయించుకున్నారు. సో ఈ డబ్బులు ఈ మర్కెంటైల్ సొసైటీ వాళ్ళ అకౌంట్ నుంచి విడ్రా చేసి క్యాష్లో ఈ అక్యూస్డ్కు ఇచ్చారు ఇన్ పార్ట్స్. ఈ జరిగింది లాస్ట్ 8-9 మంత్స్లో. సో ఆ 8-9 మంత్స్లో అమౌంట్స్ విడ్రా చేసి ఇచ్చారు. సో ఇప్పుడు దీంట్లో ఈరోజు 6 అక్యూస్డ్ అరెస్ట్ అయ్యారు, దాని ముందు 4, సో టోటల్ 10. సో ఈ దీంట్లో వీళ్ళ మధ్య అండ్ కొందరు అదర్ అక్యూస్డ్ ఉన్నారు హోమ్ మేము వెతుకుతున్నాం కూడా. సో వీళ్ళందరికీ డబ్బులు పంచుకున్నారు యాజ్ పర్ దేర్ రోల్ అండ్ దేర్ షేర్ ఆ రోల్ ప్రకారం డిస్ట్రిబ్యూట్ అయింది. దాంట్లో అన్నిటి మీద పెద్ద భాగం సాయి కుమార్కి వెళ్ళింది, దెన్ వెంకట్రమణకి వెళ్ళింది, దెన్ మిగతా మెంబర్స్కి ఇన్క్లూడింగ్